బీఆర్ఎస్ లో నిరసన గళాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి మరో బీసీ అభ్యర్థి రెబల్ గళం వినిపించారు. పెద్దపల్లి బీఆర్ఎస్ కౌన్సిలర్ తన జన్మదిన వేడుకల్లో బీజేపీ నేత ఈటెల రాజేందర్ కు వీడియో కాల్ చేసి మాట్లాడారు. బీసీలందరూ ఐక్యంగా ఉండాలని, బీసీ బిడ్డ ఏ పార్టీలో ఉన్నా గెలిపించాలంటూ ఈటెల సూచించారు. దొరల పాలనకు చరమగీతం పాడాలని, దొరలు తమ ఓట్లు అడగొద్దంటూ ఇళ్లకు బోర్డు పెట్టాలంటూ కుల సంఘాలకు సూచించారు. మనకు రావాల్సిన వాటాలు దక్కించుకోవాలంటే నాడు తెలంగాణ కోసం ఏదైతే పోరుబాట చేసినామో, ఉద్యమం బాట పట్టినామో, ఇప్పుడు కూడా బీసీల ఉద్యమాన్ని పట్టాలి. బీసీ ఉద్యమాన్ని రగిలించుకొని మీరు ఎక్కడికక్కడ చర్చలు పెట్టాలి. ఏ ఊర్లో అయినా కూడా ఈసారి బీసీకి ఇస్తేనే, బీసీకి ఇచ్చిన టికెట్కి మనం ఓటేద్దాం, లేదు అంటే ఓటు లేదు, మా ఇంటికి ఓటు అడగడానికి రాకూడదు అని చెప్పేసి ప్రతి ఇంటి మీద కూడా బహుజన అంతా కూడా స్టిక్కర్లు అతికించే స్టిక్కర్లు అతికించాలని చెప్పేసి నేను పిలుపునిస్తా ఉన్నాను. మరి ముద్రా సోదరులే కానీ ఎన్నికలకు